भारतीय तत्वदर्शन मन इधर के रेंडु आडियो वीडियो चूसा मोदी विश्व परणावर्भाव रेडवदी आदिम नागरिकता सिंधु नागरिकता इप्पुडु मन आर्युलु वेद वांग्मयं गुरिंचि मूडव भाग में तेलुसुकुंदां आर्युलु एवरु एक्कडि वारु वारु एप्पुडु भारत देशंलोकि प्रवेशिंचारु अलागे వేదాలు ఎప్పుడు ఏర్పడ్డాయి వాటిని రచించిన వారెవరు వేదాలు ఏ కాలం నాటివి అనే ప్రశ్నలకు భిన్న చరిత్రకారులు రకరకాలుగా సమాధానాలు చెప్పారు ఆ వివరాలలోకి వెళ్ళకుండా కేవలం ఎక్కువ మంది చరిత్రకారులు ఆమోదించిన విషయాలను గమనిస్తే స్థూలంగా ఒక అభిప్రాయానికి రావడానికి అవకాశం ఉంటుంది సింధు నాగరికత శిథిలాలు బయల్పడే వరకు ఆర్యుల రాకతోనే భారతదేశ చరిత్ర ప్రారంభమైంది అనే దురభిప్రాయం ఉండేది వైదిక యుగం కన్నా సింధు నాగరికత చాలా ప్రాచీనమైనదని ఆ తర్వాతనే తెలుసుకున్నాం ఆర్యులు భారతదేశం బయట నుండి వచ్చారు బహుశా ఈశాన్య ఇరాన్ ప్రాంతం నుంచి కాస్పియన్ సముద్రానికి చుట్టూ ఉన్న ప్రాంతాల నుంచి వచ్చి ఉండవచ్చునని రమిలా థాపర్ వంటి చారిత్రక పరిశోధకులు భావిస్తున్నారు ప్రముఖ చరిత్రకారులైన హెచ్జి వెల్స్ ప్రకారం ఆర్యుల జన్మస్థానం మధ్య యూరప్ ఆగ్నేయ యూరప్ మధ్య ఆసియా వారు దేశ ద్రిమరులుగా ఉండేవారని క్రీస్తు పూర్వము 2000 సంవత్సరాల ప్రాంతంలో వారు ఫ్రాన్స్ ఇటలీ బ్రిటన్ గ్రీసుల్లో ప్రవేశించారని వేరొక ఆర్య ఉపజాతి దక్షిణంగా ప్రయాణించి ఇరాన్లోనూ ఇండియాలోనూ ప్రవేశించిందని పేర్కొన్నారు ఆర్థర్ ఏ మెక్డొనాల్డ్ ప్రకారం ఆర్యుల అసలు జన్మస్థానం ఆగ్నేయ యూరప్ జర్మన్ పండితులు కొందరు ఆర్యుల జన్మభూమి జర్మనీ అన్నారు నాజీజంను బలపరచడానికి హిట్లర్ ఈ వాదాన్ని వాడుకున్నారని తెలుస్తోంది మాక్స్ ముల్లర్ మధ్య ఆసియా ఆర్యుల జన్మభూమి అన్నాడు వారు దక్షిణాసియాకు వ్యాపించి ఇండియాలో క్రీస్తు పూర్వము 1400 సంవత్సరాల ప్రాంతంలో ప్రవేశించి ఉంటారన్నాడు ఋగ్వేదము క్రీస్తు పూర్వము 1200 సంవత్సరాల నాటిది అన్నాడు ప్రముఖ చరిత్రకారుడు డిడి కోశాంబి ఋగ్వేదము క్రీస్తు పూర్వము 1500-1200 మధ్యకాలం నాటిదని పేర్కొన్నాడు రాహుల్ సాంకృత్యాయన్ ఆర్యుల జన్మస్థానం రష్యాలోని ఓల్గా నదీ తీర ప్రాంతమని వారు క్రీస్తు పూర్వము 1500 ప్రాంతాలలో ఇండియాలో ప్రవేశించారని భావించినట్టు తెలుస్తోంది మొత్తం మీద ఆర్యులు మధ్య ఆసియా ప్రాంతం వారని వారు క్రీస్తు పూర్వము 2000 సంవత్సరాలు 1500 సంవత్సరాల మధ్య కాలంలో ఇండియాలో ప్రవేశించినట్లు భావించవచ్చు భారతదేశానికి వలస వచ్చిన ఆర్యుల్ని భారతీయ ఆర్యులు అంటారు అసలు ఆర్యులనేవారు విదేశాల నుంచి భారతదేశంలోకి ప్రవేశించిన వారు కాదని వారు ఇక్కడి వారేనని వాదించేవారు కూడా కొందరు ఉన్నారు అయితే అటువంటి వాదానికి ఎటువంటి సాక్ష్యాధారాలు లేనందువల్ల చరిత్రకారులు ఎవ్వరూ దాన్ని ఆమోదించడం లేదు ఆర్యులు మొట్టమొదట
పంజాబ్లో స్థిరపడినట్లు తెలుస్తోంది. తర్వాత క్రమంగా ఈశాన్య దిక్కుగా కదిలి ఢిల్లీకి ఉత్తరంగా ఉన్న ప్రాంతానికి పాకిపోయారు. ఆనాడు సరస్వతి అనే నది ప్రవహిస్తూ ఉండేది. ఆ నదికి ఇరువైపులా ఆర్యులు అల్లుకుపోయి చాలా ఏళ్ళు నివాసం చేసినట్లు తెలుస్తోంది. ఆ కాలంలోనే ఋగ్వేద రచన సాగినట్లు కూడా తెలుస్తున్నది. కొంతకాలం తర్వాత ఆర్యులు ఇంకా తూర్పు దిశగా కదిలి గంగాతీర మైదానాలకు పాకినట్లు తెలుస్తోంది. ఆనాడే వాళ్ళు ఇనుప గొడ్డళ్లను కొత్తగా కనిపెట్టినట్టు కూడా అర్థమవుతోంది. కొత్తగా కనిపెట్టిన ఆ ఇనుప గొడ్డళ్లతో అడ్డం వచ్చిన దట్టమైన అడవుల్ని ఛేదించి అపారమైన సాగుభూముల్ని వృద్ధి చేసుకున్నట్లు అర్థమవుతోంది. ఆర్యులు ఇనుముతో రకరకాల ఆయుధాలను కూడా తయారు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆర్యులు ప్రాథమికంగా పశువుల్ని మేపుకునేందుకు పచ్చిక బయళ్ళు వెతుక్కుంటూ వలస వచ్చారు. వాళ్ళు దేశ ద్రిమ్మరులు. వాళ్ళ ఆస్తి ఆలమందలు. పశు పెంపకం వాళ్ళ బ్రతుకు తెరువు. క్రమంగా సంచార జీవితాన్ని వదిలివేసి ఆర్యులు జనపదాలు కట్టుకొని స్థిర నివాసాలు ఏర్పరచుకున్నారు. వ్యవసాయాన్ని చేపట్టారు. ఇంతకు పూర్వం ఆర్యులు దేశదిమ్మరులు కావడం చేత వాళ్ళకి నగర జీవితం అంటే తెలిసేది కాదు. అంచేత వాళ్ళు నగర నిర్మాణానికి పూనుకునేటప్పటికీ కొన్ని శతాబ్దాల కాలం గడిచిపోయింది. కాబట్టి ఆర్యుల తొలి స్థావరాలు జనపదాలైనాయి. ఆర్యుల జీవన విధానాన్ని తెలుసుకోవడానికి ఆ కాలంలో వెలువడిన వేదాలు ఉపయోగపడుతున్నాయి. ఆ కాలం నాటి వేద మంత్రాలు, కథలు, కావ్యాలు నోటి ద్వారా ఒక తరం నుంచి మరొక తరానికి ప్రసారమయ్యాయి. అందుకే వేదాలను శృతులు అన్నారు. ఆ తరువాత చాలా కాలానికి గాని అవి గ్రంథస్థం కాలేదని తెలుస్తోంది. ఆర్యుల భాష ప్రాకృతం. వేదాలు ప్రాకృత భాషలో ఉన్నాయి. సంస్కృతానికి ఇతర యూరోపియన్ భాషలకు గల పోలికలను బట్టి వీరంతా ఒకే పూర్వజాతికి చెందినవారు అనడానికి ఆస్కారం ఏర్పడుతున్నది. అసలు ఆర్య శబ్దం భాషావాచకమే గాని జాతి శబ్దం కాదని వాదించేవారు ఉన్నారు. ప్రపంచ సాహిత్యంలోనే అత్యంత ప్రాచీనమైన వాటిలో ఒకటిగా భావించబడుతున్నది ఋగ్వేదం. ఋగ్వేదంలోని భాషకు పర్షియాకు చెందిన ప్రాచీన మత గ్రంథం జండ్ అవెస్తాలోని భాషకు ఉన్న దగ్గరి పోలికలను బట్టి ఆ రెండూ క్రీస్తు పూర్వము 1000 సంవత్సరాల నాటివి కావచ్చునని చరిత్రకారులైన మజుందార్, ఘోష్లు భావించారు. మరికొందరు మరికొన్ని కారణాలను చూపి ఋగ్వేదం క్రీస్తుపూర్వము 1500 సంవత్సరాల నాటిదిగా భావించారు. భారతీయ విద్వాంసులు కొందరు ఈ వేదకాలాన్ని క్రీస్తుపూర్వము 3000 సంవత్సరాలకు, క్రీస్తుపూర్వము 6000 సంవత్సరాల దాకా తీసుకెళ్లిన వాళ్ళు కూడా ఉన్నారు. భారత మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు వేదకాలాన్ని క్రీస్తుపూర్వము 1500 సంవత్సరాలుగా నిర్ణయించాడు. వీటన్నిటిని బట్టి ఋగ్వేద రచన క్రీస్తుపూర్వము 1500 సంవత్సరాల ప్రాంతంలో ప్రారంభమై 4-5 శతాబ్దాల దాకా, అంటే క్రీస్తుపూర్వము 1000 సంవత్సరాల వరకు జరిగి ఉండే అవకాశం ఉంది. అంటే ఋగ్వేద కాలం నాటి ఆర్యులు తమకు తోచిన భావాలను ప్రార్థనా గీతాల రూపంలో చాలా కాలం వరకు చేర్చుకుంటూ పోయారని తెలుస్తోంది. మొదట్లో అస్తవ్యస్తంగా ఉన్న వేద వాంగ్మయాన్ని ఒక క్రమం ప్రకారం విడదీసి 4 వేదాలుగా విభజించిన వాడు వ్యాసుడని భావిస్తున్నారు. ఆ వేదాలు ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అథర్వణ వేదం. మరొక అభిప్రాయం ప్రకారం వేదాలు 3 అథర్వణ వేదం తర్వాత కాలంలో చేరిందని వారు భావిస్తారు. ఈనాడు అందరూ ఆమోదించే వేదాలు 4. ప్రతి వేదంలోనూ 4 భాగాలుంటాయి. మొదటిది సంహిత, 2వది బ్రాహ్మణాలు, 3వది అరణ్యకాలు, 4వది ఉపనిషత్తులు. ఈ 4 వేదాలలోనూ
అత్యంత ప్రాచీనమైనదిగా పరిగణింపబడుతున్నది ఋగ్వేదం. ఋగ్వేదంలోని మంత్రాలను రుక్కులు అంటారు. ఇవన్నీ పాడుకోవడానికి వీలైన గీతాలు. ఇవన్నీ ఛందోబద్ధమైనవి. మొత్తము 4 వేదాలలో కలిపి 20389 మంత్రాలు ఉన్నాయి. వేదాలలో ప్రధానమైన ఋగ్వేదంలో 10552 మంత్రాలు, సామవేదంలో 1875 మంత్రాలు, యజుర్వేదంలో 1975 మంత్రాలు, అథర్వణ వేదంలో 5987 మంత్రాలు ఉన్నాయి. ప్రాచీన భారతీయ జీవనానికి, సంస్కృతికి, విజ్ఞానానికి, వికాసానికి ఈ వేదాలే ఆధారంగా నిలుస్తున్నాయి. ఇవన్నీ ఎవరో ఒకరు సృష్టించినవి కావు. ఎందరో కవులు, ఋషులు కొన్ని 100 సంవత్సరాల కాలంలో ఏర్చి కూర్చినట్టివి. ఆనాడు వాటికి లిఖిత రూపంలో పెట్టే అవకాశం లేనందువల్ల వాటిని తరతరాలుగా జ్ఞాపకం పెట్టుకొని ఒక తరం నుండి మరో తరానికి అందజేయడం జరిగింది. ఈ విధంగా వేలాది రుక్కులను శతాబ్దాల తరబడి కేవలం మానవుల మస్తిష్కాలలో, అంటే జ్ఞాపకాల రూపంలో ఉండడమే గాక అవి చెక్కు చెదరకుండా కాపాడబడడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. వేదాలన్నీ అపౌరుషేయాలు అనేవారు ఉన్నారు, కానీ అది వాస్తవం కాదని అందరికీ తెలుసు. వేద మంత్రాలను పరిశీలించినప్పుడు ఒక వేదంలోని మంత్రాలు మరో వేదంలో కూడా కనిపిస్తాయి. సామవేదంలోని 1530 మంత్రాలు, అథర్వణ వేదంలోని సుమారు 1200 మంత్రాలు ఋగ్వేదంలోనూ కనిపిస్తుండడంతో ఒకదానిలోనివి మరొక దానిలోనికి జ్వరబడినట్లు తెలుస్తోంది. ఈ విధంగా వేదకాలం నాటి ఆర్యులు వాటిని ధారణ ప్రక్రియ ద్వారా ఒకరు చెప్పగా విని జ్ఞాపకం పెట్టుకొని మరొకరికి వినిపించడం వల్ల వీటిని శృతులుగా పేర్కొనడం జరిగింది. వేదాలన్నిటినీ ప్రార్థనా సంపుటాలుగా భావించవచ్చు. యజుర్వేదం, సామవేదం యజ్ఞయాగాదుల నిర్వహణలో ఉపయోగించే మంత్రాలతో నిండి ఉంటాయి. సామవేదం గాన ప్రధానమైనది. సామవేద మంత్రాలు సోమయాగ సందర్భంలో సోముడిని ప్రస్తుతిస్తూ గానం చేయడానికి ఉద్దేశించబడినట్టివి. దేవతల ప్రీతి కోసం చేసే ప్రార్థనలు, పూజలు యజుర్వేదంలో పుష్కలంగా కనిపిస్తాయి. అథర్వణ వేదంలో అనేక మర్మాలు, తంత్రాలు, తాయత్తులు, వశీకరణ మంత్రాలు, తేలు మంత్రాలు, పాం మంత్రాల వంటివి ఉన్నాయి. యజ్ఞంలో 4 ఋత్వికులు ప్రధానంగా ఉంటారు. ఋగ్వేద మంత్రాలు పఠించే ఋషిని హోత అని, యజుర్వేద మంత్రాలు పఠించే ఋషిని అధ్వర్యుడు అని, సామగానం చేసే ఋషిని ఉద్గాత అని, అథర్వణ మంత్రాలను పఠించే ఋషిని బ్రహ్మ అని అంటారు. యజ్ఞయాగాదులలో యజుర్వేదానిదే ప్రధాన పాత్ర. వేదాలలో ప్రధానంగా అగ్ని, ఇంద్రుడు, వరుణుడు, సూర్యుడు మొదలైన వారిని దేవతలుగా భావించి వారి గురించి చేసిన స్తోత్రాలే కనిపిస్తాయి. ఆనాటి మానవులు తమకు ఐహిక సుఖాలను, లౌకిక విజయాలను ఆశించి ధనధాన్యాలను, భోగభాగ్యాలను కోరుతూ, రోగాలను పోగొట్టమని, శత్రువులను నిర్మూలించమని కోరుతూ వివిధ దేవతలను ప్రార్థిస్తూ చేసిన స్తోత్రాలే కనిపిస్తాయి. 4 వేదాలలో ఋగ్వేదమే అతి ప్రాచీనమైనది, ప్రధానమైనది కూడా. ఋగ్వేదంలో 10 మండలాలు ఉన్నాయి. వీటిలో మొత్తం 1028 సూక్తాలు ఉన్నాయి. మరో 32 ఖిల సూక్తాలతో కలిపి 1060 సూక్తాలు అవుతాయి. అన్ని సూక్తాలలోనూ కలిపి మొత్తము 10589 ఋక్కులున్నాయి. ఒక మండలానికి ఇన్ని సూక్తాలు, ప్రతి సూక్తానికి ఇన్ని ఋక్కులు అనే నియమం లేదు. ఋగ్వేద ప్రథమ మండలంలో 191 సూక్తాలు ఉన్నాయి. ప్రతి సూక్తానికి ఒక దేవత లేక దేవుడు ఉంటాడు. అలాగే ప్రతి సూక్తానికి ఒక ఋషి ద్రష్టగా ఉంటాడు. అంటే ఆ దేవతని ఉద్దేశించి ఆ సూక్తం స్తోత్రం చేస్తూ చెప్పిందన్నమాట. ఋగ్వేదంలోని ప్రథమ మండలం ప్రథమ సూక్తం
అగ్నిదేవుడిని ఉద్దేశించి చెప్పినది. అది ఇలా ఉంది, అగ్నిమీళే పురోహితం యజ్ఞస్య దేవ పృథ్విజం హోతారం రత్నధాతమం. అంటే అగ్ని పురోహితుడు, దేవత యజ్ఞానికి ఋత్వికుడు, రుక్కులను గానం చేసే హోత, రత్నభూషణాది సంపదలు కలిగినవాడు, అట్టి అగ్నిని ప్రార్థిస్తున్నాను అని భావం. ఈ విధంగా అన్ని సూక్తాలలోనూ ఆయా దేవతలను ప్రార్థించడమే కనిపిస్తుంది. ఋగ్వేదంలో ప్రధానంగా కనిపించే దేవుడు ఇంద్రుడు. మొత్తం 250 సూక్తాలకు పైగా అతడికి అంకితమైనాయి. ఇంద్రుడి తరువాతి స్థానం అగ్నిది. అతనికి అంకితమైనవి 200 సూక్తాలు. ఆ తర్వాత సోముడికి 100, ఇతర దేవతలకు మిగతా సూక్తాలు అంకితమైనట్లు తెలుస్తోంది. ఇతర దేవతలలో మిత్రవరుణులు, సూర్యుడు, వాయువు, అశ్విని దేవతలు, అదితి, ప్రజాపతి, విశ్వకర్మ, విష్ణువు, రుద్రుడు మొదలైన వారు ఉన్నట్లు తెలుస్తోంది. వేదకాలం నాటి ఆర్యులు ప్రకృతిలో జరిగే సంఘటనలు అర్థం కాక చెట్లలో, పుట్టల్లో, కొండల్లో, అడవుల్లో, మబ్బుల్లో, మెరుపుల్లో, అగ్నిలో, వాయువులో, సూర్యునిలో, చంద్రునిలో, ఇలా ప్రకృతి శక్తులు అన్నిటిలోనూ అలౌకిక శక్తులు ఉండి ఉండాలని ఊహించుకున్నారు. జనన మరణాలకు, రోగాలకు, తమకు కలిగే ఇతర సమస్యలన్నిటికీ అలౌకిక శక్తులే కారణమని భావించి వాటికి రూపాలను కల్పించుకుని ప్రార్థనల ద్వారా, స్తోత్రాల ద్వారా ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నించినట్టు కనిపిస్తోంది. అవి ఆగ్రహిస్తే కీడు కలుగుతుందని, కరుణిస్తే మేలు కలుగుతుందని వారు భ్రమపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవజాతి అంతటా కొద్ది తేడాలతో ఇటువంటి అభిప్రాయాలు, విశ్వాసాలే కనిపిస్తాయి. కాలక్రమంలో ఈ విశ్వాసాలే మతాలుగా రూపొందినట్లు అర్థమవుతోంది. వాటి ఫలితంగా వేలాది విశ్వాసాలు మూఢ విశ్వాసాలుగా పరిణమించినట్లు తెలుస్తోంది. ఇక ఋగ్వేదార్యులు సృష్టిని గురించి, విశ్వాన్ని గురించి చేసిన వివేచన ఋగ్వేదం దశమ మండలంలోని హిరణ్య గర్భ సూక్తంలో కనిపిస్తుంది. 121 సూక్తాన్ని హిరణ్య గర్భ సూక్తం అంటారు. స్థూలంగా అందులోని భావం ఇది, సృష్టికి మొదట హిరణ్య గర్భుడే ఉన్నాడు. జన్మించగానే అతడే సర్వభూతమయ జగత్తుకు ప్రభు అయ్యాడు. సమస్త ప్రాణులు, దేవతలు అతని శాసనాన్ని అనుసరిస్తాయి. అతని చేతనే ఆకాశం గహనంగాను, భూమి స్థిరంగాను, సూర్యచంద్రులతో కూడిన దివి పడిపోకుండా ఉన్నవి. అతడే అంతరిక్షంలో జలాన్ని సృష్టిస్తున్నాడు. అతడు తప్ప ఈ భూతాలను, విశ్వాన్ని మరెవ్వరూ సృష్టించజాలరు. అటువంటి సర్వశక్తివంతుడైన నిన్ను ఏ కోరికలతో ప్రార్థిస్తామో అవి మాకు లభించాలని కోరుతున్నాము. ఇది ఆ సూక్తంలోని భావం. పురుష సూక్తం పేరుతో ప్రసిద్ధమైన సూక్తం సృష్టికర్తను విశ్వమంతా తానే అయిన ఒక మహాపురుషుని రూపంలో దర్శించడం జరిగింది. ఇది సృష్టికర్తను గురించి ఇలా అంటుంది, పురుషుడు సహస్ర శీర్షుడు, సహస్రపాదుడు, సహస్రాక్షుడై భూమినంతా వ్యాపించి దానికంటే అధికుడై విరాజిల్లుతున్నాడని, కనిపించే సమస్తం కంటే అతడు అధికుడని, సర్వప్రాణులు అతనిలో 4వ వంతు మాత్రమే అని, అతడు శాశ్వతుడై స్వర్గంలో ఉంటాడని సృష్టికర్తను భావించి వర్ణించినటువంటి సూక్తం అది. ఋగ్వేదంలోని పురుష సూక్తంలోనే ప్రసిద్ధమైన ఋక్కులలో 4 వర్ణాల ప్రసక్తితో కూడిన ఋక్కు ఒకటి ఉంది. బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహూ రాజన్యకృత ఊరు తదస్య యద్వైశ్య పద్భ్యాం శూద్రో అజాయతే. అంటే సృష్టికర్త ముఖం నుండి బ్రాహ్మణులు, బాహువుల నుండి క్షత్రియులు, తొడల నుండి వైశ్యులు, పాదాల నుండి శూద్రులు ఉద్భవించారని దీని భావం. దీనికి ఎవరెన్ని రకాలుగా వ్యాఖ్యానాలు చెప్పినా చతుర్థ వర్ణంగా పేర్కొనబడిన శూద్ర కులాల వారు తక్కిన వారికంటే అధములుగా పరిగణింపబడి, అణగదొరక్కబడి
దోపిడీకి గురైన విషయం మాత్రం కాదనలేని వాస్తవంగా కనిపిస్తుంది. ఈ వర్ణాలనేవి మొదట్లో మనిషి యొక్క గుణగణాలను బట్టి ఏర్పడ్డాయని కొందరు వాదిస్తారు, కానీ అది సరైనటువంటి భావం కాదని తెలుస్తోంది. వర్ణాలనేవి వారి వారి వృత్తి ధర్మాన్ని బట్టి ఏర్పడినవని మరికొందరు వాదిస్తారు. దీని ప్రకారం పరిశీలించినప్పుడు వృత్తులు మారినప్పుడు వర్ణాలు మారడం లేదు, అదేవిధంగా గుణగణాలు మారినప్పుడు వర్ణాలు మారడం లేదు. చివరికి వర్ణాలనేవి జన్మరీత్యా సంక్రమించేవిగా స్థిరపడినట్లు అర్థమవుతుంది. ఆ వర్ణాలే తర్వాతి కాలంలో కులాలుగా నిలదొక్కుని కుల వ్యవస్థకు దారితీసినట్లు అర్థమవుతోంది. ప్రపంచంలో మరెక్కడా లేనటువంటి కుల వ్యవస్థ భారతదేశానికే పరిమితమైనట్లు తెలుస్తున్నది. ప్రపంచ మానవ సమాజాలలో అత్యంత నికృష్టమైనటువంటిది, హీనాతిహీనమైనటువంటిది ఈ కుల వ్యవస్థ మాత్రమే. వేలాది సంవత్సరాలుగా భారతీయ సమాజంలో బ్రాహ్మణాధిపత్యం కొనసాగడానికి శూద్రులు అనేక రకాల కష్టాలకు అణచివేతకు గురి కావడానికి ఈ కుల వ్యవస్థే కారణమనేది అందరెరిగిన సత్యమే. శూద్రులకు స్త్రీలకు వేదార్హత లేదని నిషేధం విధించడమేగాక వేదాలను శూద్రులు వినరాదనే నియమం విధించడం నాటి విష సంస్కృతికి నిదర్శనంగా కనిపిస్తోంది. విన్నవారి చెవుల్లో సీసం కరిగించిపోయాలనడం ఆనాటి క్రూర సంస్కృతికి పరాకాష్ఠగా పరిగణించవచ్చు. ఆనాటి నుండి ఈనాటి దాకా ఈ విష సంస్కృతి విస్తరించి నేడు దాదాపు 5,000కు పైగా ఉన్న కులాలతో తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తోంది. మతంతో ముడిపడిన కుల వ్యవస్థ నుండి భారతీయ సమాజం బయటపడనంతకాలం సామాజిక అభివృద్ధి అనే మాటకు అర్థమే లేదు. సృష్టి సూక్తం వేద వాంగ్మయానికే మకుటాయమానంగా భావించబడుతోంది. ఇది ఋగ్వేదంలోని దశమ మండలంలో 129వ సూక్తం. నాసదాసీత్ అని ప్రారంభం అవుతుంది కాబట్టి దీనిని నాసదీయ సూక్తం అని కూడా అంటారు. దాని భావం స్థూలంగా ఇలా ఉంటుంది. సృష్ట్యాదిలో సత్తు లేదు, అసత్తు అనేది లేదు, భూమి లేదు, ఆకాశం లేదు. దాన్ని ఏది ఆవరించి ఉంది, ఏది ఆశ్రయమిచ్చింది? గంభీరం గహరం అయిన జలరాశి ఉందా? అప్పుడు మృత్యువు లేదు, అమృతత్వం లేదు, రాత్రి లేదు, పగలు లేదు. అది తప్ప అక్కడ అప్పుడు మరేమీ లేదు. తొలుత చీకటి మాత్రం ఉంది, ఆదిలో కోరిక ఉంది. సృష్టి రహస్యం ఎవరు స్పష్టంగా తెలుసుకోగలరు? ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది? జగత్తు సృష్టి తర్వాతనే దేవతలందరూ కూడా జన్మించారు. అందువల్ల వారికి కూడా విశ్వోత్పత్తి విధానం తెలియదు. మరెవరికి తెలుస్తుంది? ఈ జగత్తు ఎలా ఉద్భవించిందో తెలుసుకోగలవారు ఎవరూ లేరు. అతడు ఈ విశ్వాన్ని సృజించాడో లేదో ఎవరికీ తెలియదు. స్వర్గాధ్యక్షుడైన పరమాత్మకు మాత్రమే సృష్టి ఆరంభ రహస్యం తెలిసి ఉంటుంది. బహుశా అతడికి కూడా తెలియదేమో. ఇది నాసదీయ సూక్తంలోని భావం. ఋగ్వేదంలో తత్వ విచారానికి సంబంధించిన భావాలు ఈ విధంగా ఉన్నాయని తెలుస్తోంది. విశ్వానికి సంబంధించిన అనేక ప్రశ్నలను లేవనెత్తడం, సృష్టికర్తతో సమాధాన పడడం, మళ్ళీ సంశయించడం ఆనాటి కాలానికి వీటినే అభ్యుదయకరమైన భావాలుగా భావించవచ్చు. వేదాలలోని సూక్తాలు క్లుప్తంగా ఉండడం వల్ల అస్పష్టతకు, భిన్న భావాలకు, భిన్న వ్యాఖ్యానాలకు ఆస్కారము ఏర్పడినట్లు తెలుస్తోంది. సంస్కృత పదాలకు నానార్థాలు ఉండడం కూడా దీనికి మరో కారణంగా పేర్కొనవచ్చు. కొందరు వేదాలలో కనిపించే ఇటువంటి అస్పష్టమైన అయోమయమైన తాత్విక భావాలను ఆధునిక విజ్ఞాన శాస్త్రం విశ్వావిర్భావానికి సంబంధించి వివరించే బిగ్ బ్యాంగ్ సిద్ధాంతంతో పోల్చి ఆనాటి ఆర్యులను ఆకాశానికి ఎత్తడానికి విఫల ప్రయత్నం చేస్తున్నారు. మరికొందరు ఇంకాస్త ముందుకెళ్ళి ఏకంగా ఆధునిక విజ్ఞాన శాస్త్రం కనిపెట్టినవన్నీ కూడా
వేద ఋషులు ఆనాడే కనిపెట్టారని అందువల్ల అన్ని వేదాల్లోనే ఉన్నాయంటారు. ఇది వారి దురభిమానానికి దురహంకారానికి పరాకాష్ఠగా నిలుస్తుంది. వేదాలలో సంహిత భాగం తర్వాత వచ్చేవి బ్రాహ్మణాలు. వేద మంత్రాలకు వివరణగా బయలుదేరిన విభాగానికి బ్రాహ్మణాలని పేరు ఏర్పడింది. బ్రాహ్మణాలు పూర్తిగా గద్యవాంగ్మయాలు అయినా వాటిని కూడా మంత్రాల వలె పఠిస్తారు. వివిధ యజ్ఞాలలో మంత్రాల అర్థాలను వివరిస్తూ వ్యాఖ్యానిస్తూ యజ్ఞాన్ని ఏ విధంగా నిర్వహించాలో తెలిపే పని బ్రాహ్మణాలది. ప్రతి వేదానికి ఉపాంగాలుగా కొన్ని బ్రాహ్మణాలు ఉంటాయి. ఋగ్వేదానికి గల బ్రాహ్మణాలలో ఐతరేయ కౌశీతకి బ్రాహ్మణాలు ప్రధానమైనవి. ఐతరేయ బ్రాహ్మణంలో ఆనాటి ఆర్యుల ఆచార వ్యవహారాలను విశ్వాసాలను తెలిపే కథలు ఉన్నాయి. వాటిలో ఆంధ్రుల ప్రస్తావన ప్రప్రథమంగా చోటు చేసుకున్న సునశేపుడి కథ ఒకటి. ఇది ఆనాటి యజ్ఞాల్లో నరబలి కూడా ఉండేదనడానికి నిదర్శనంగా నిలుస్తుంది. హరిశ్చంద్రుడనే రాజు వ్యాధితో బాధపడుతుంటాడు. ఆ వ్యాధిని పోగొట్టుకోవడానికి యాగాన్ని తలపెడతాడు. ఆ యాగంలో అజీగర్తుడనే మునికి గోవులిచ్చి అతని కుమారుడైన సునశేపుడిని అతని యాగ పశువుగా కొని యూపస్తంభానికి కట్టివేస్తాడు. సునశేపుడు వరుణుని ఇతర దేవతలను ప్రార్థించి బంధవిముక్తుడవుతాడు. తనను బలిపశువుగా విక్రయించిన తన తండ్రి వద్దకు తిరిగి వెళ్ళడానికి ఇష్టపడక సునశేపుడు విశ్వామిత్రుడిని తన తండ్రిగా వరిస్తాడు. విశ్వామిత్రుడు అతడిని జ్యేష్ఠపుత్రుడిగా అంగీకరిస్తాడు. విశ్వామిత్రుడి 100 కుమారులలో మొదటి 50 సునశేపుడిని సోదరునిగా అంగీకరించరు. మిగిలిన 50 మాత్రం అంగీకరిస్తారు. అప్పుడు విశ్వామిత్రుడు మొదటి 50 కుమారులను నీచ జాతులలో కలిసి పొమ్మని శపిస్తాడు. వారే పుళిందులు, ఆంధ్రులు, పుండ్రులు, మూతిబులు, శబరులు మొదలైన వారు. ఐతరేయ బ్రాహ్మణ కాలం నాటికే ఆంధ్రులు ఉన్నారని చెప్పుకోవడానికి ఈ ప్రస్తావన పనికి వస్తుంది. ఇలాంటి కథలు ఉపాఖ్యానాలకు బ్రాహ్మణాలు ఇతర వైదిక వాంగ్మయం నిలయం. వీటిలో క్లుప్తంగా చెప్పిన కథలనే తరువాతి కాలంలో పురాణేతిహాసాలను ఇతివృత్తంగా స్వీకరించి వాటిని చిలవలు పలవలుగా విస్తరించి పౌరాణిక సాహిత్యాన్ని సృష్టించినట్లు తెలుస్తోంది. యజుర్వేదానికి చెందిన బ్రాహ్మణాలలో తైత్తరీయ బ్రాహ్మణం, శతపద బ్రాహ్మణం ప్రసిద్ధమైనవి. అనేక విధాలైన యజ్ఞాల నిర్వహణ విధానాల వివరణతో పాటు దుష్యంత భారత కథలు, ఊర్వశీ పురూరవుల కథ, మత్స్యపురాణంలో కనిపించే అనేక ఘట్టాలు వీటిలో వివరించడం జరిగింది. సామవేద బ్రాహ్మణాలలో తాండ్య బ్రాహ్మణం ప్రసిద్ధం. అథర్వణ వేదానికి గోపద బ్రాహ్మణం ఉంది. వేదవాంగ్మయంలో సంహితలు బ్రాహ్మణాల తరువాత 3వ భాగం అరణ్యకాలు. వర్ణాశ్రమాలకు సంబంధించిన వివరాలు ఇందులో కనిపిస్తాయి. అవి బ్రహ్మచర్య ఆశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, చివరిది సన్యాసాశ్రమం. వానప్రస్థంలో అడవులలో చేయదగిన తపస్సు, ధ్యానం వంటి వాటికి సంబంధించిన విధులను నిర్దేశించి వివరించేవి అరణ్యకాలు. యజుర్వేదానికి సంబంధించిన తైత్తరీయారణ్యకం, బృహదారణ్యకం ప్రసిద్ధమైనవి. సామవేదానికి చెందిన అరణ్యకాలలో తలవకార అరణ్యకం ప్రసిద్ధం కాగా అథర్వణ వేదానికి చెందిన అరణ్యకాలు ఏవి కనిపించడం లేదు. వేద వాంగ్మయంలో 4వది చివరిదైన విభాగం ఉపనిషత్తులు. వేదాల ఆఖరులో వస్తాయి కాబట్టి వీటికి వేదాంతం అని పేరు వచ్చింది. వేదాలలో ప్రార్థనలు, యజ్ఞయాగాదులు, జంతుబలులు, నరబలులు మొదలైన మూఢ విశ్వాసాలతో నిండిన కర్మకాండ దర్శనమివ్వగా దానికి భిన్నంగా కర్మకాండ కంటే ఉన్నతమైన జ్ఞానకాండకు ఉపనిషత్తులు ప్రాధాన్యతనిచ్చినట్లు తెలుస్తున్నది.
భారతీయ తత్వశాస్త్రానికి మూలకందాలుగా వాటిని పరిగణించడానికి ఇదే కారణం. వాస్తవానికి వేదాల్లో కొద్ది చోట మాత్రమే అస్తవ్యస్తంగా అస్పష్టంగా ఉండే ముతక తాత్విక భావాలు కనిపిస్తాయి. అయితే ఆ తరువాత వచ్చిన దార్శనికులందరూ తమ తమ సిద్ధాంతాలకు వేదాలే మూలమని ప్రకటించి ప్రచారం చేయడం వల్ల వేదాలకు ఎనలేని ప్రాధాన్యత ఏర్పడింది, గొప్పదనం ఆపాదించబడింది, వేదాల పట్ల పూజ్యభావం ఏర్పడింది. చివరికి వేదాలు అపౌరుషేయాలని కావున అనుల్లంఘనీయాలని భావించడం జరిగింది. అందరూ వేద ప్రామాణ్యాన్ని ఆమోదించి తీరవలసిన పరిస్థితిని సమాజంలో కల్పించారు. అటువంటి వేద ప్రామాణ్యాన్ని ధిక్కరించడానికి ఎంతో సాహసం కావాలి. అటువంటి సాహసం చేసిన వారు చార్వాకులుగా మనకు దర్శనమిస్తారు. వారిని గురించి తర్వాత మనం తెలుసుకుంటాం. మొత్తం మీద వేదాలను ఉపనిషత్తుల నుండి విడగొట్టి అంచనా వేసినప్పుడు అవి అత్యంత ప్రాచీన వాంగ్మయానికి చెందిన వాటిలో ఒకటిగా ఉన్నాయని, అందులో తాత్విక పరంగా చెప్పుకోదగ్గ భావాలు ఏమీ లేవని, యజ్ఞయాగాదుల్లో చేసే కర్మకాండకు మంత్రవిద్యకు సంబంధించిన భావాలు మాత్రమే పుష్కలంగా ఉన్నాయని చెప్పవలసి వస్తుంది. అయితే ఆర్యులు ప్రాథమిక మతభావాలతో పాటు లౌకిక సుఖజీవనానికే ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తుంది. వారి జీవన విధానాన్ని గురించి, వారి మతభావాల గురించి, వారి పాలన గురించి మనము తర్వాతి ఆడియో వీడియోలో తెలుసుకుందాము.